నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్వి నగర్ బ్రాంచ్. సో ఇన్ఫర్టిలిటీ అనేది, అంటే సంతానలేమి అనేది, ఒక చాలా డిస్ట్రెస్సింగ్ ప్రాబ్లం కపుల్కి, ఒక పెయిన్ కానీ పెయిన్ అన్నమాట. సో ఈ ఇన్ఫర్టిలిటీలో చాలామందికి ఒక ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ సరిగ్గా విడుదల అవ్వకపోవడం. అంటే ఫీమేల్స్లో నార్మలీ ఎగ్ రిలీజ్ అవుతుందన్నమాట, అరౌండ్ 14th డే ఆఫ్ హర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎగ్ షుడ్ బి రిలీజ్డ్. సో ఈ ఎగ్ రిలీజింగ్లో ప్రాబ్లం కూడా చాలామందిలో ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అసలు ఓవ్యులేషన్ ట్రిగ్గర్ అంటే ఏంటి, ఇది మనకి ఇన్ఫర్టిలిటీకి ఎలా పనిచేస్తుంది, దీని గురించి మాట్లాడతాను. సో వాట్ ఈస్ ట్రిగ్గర్? నార్మల్గా ఒక ఫీమేల్కి బాడీలోనే హార్మోన్స్ అన్నీ కూడా 14th డే కల్లా ఎల్హెచ్ అనే హార్మోన్ పీక్ లెవెల్లో వెళ్ళి న్యాచురల్గా బాడీలో ఓవ్యులేషన్ జరగాలన్నమాట. సో దిస్ ఇస్ న్యాచురల్ ట్రిగ్గరింగ్, అంటే బాడీలోనే ట్రిగ్గర్కి హార్మోన్ పెరుగుతుంది, అలానే రిలీజ్ అయిపోతుంది. బట్ ఇన్ఫర్టిలిటీలో వచ్చే వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా ఆ హార్మోన్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక్కొక్కసారి ఆ హార్మోన్లో డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడే మనము బయట నుంచి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో సెల్ఫ్గా వాళ్ళకి ఎగ్ రప్చర్ అవ్వట్లేదు అని ఉంటే కనుక వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఏ ఇంజెక్షన్? హెచ్సిజి. ద మెయిన్ ట్రిగ్గరింగ్ ఓవ్యులేటింగ్ ఏజెంట్ ఇస్ మనకి హెచ్సిజి ఇంజెక్షన్ అని చెప్తామన్నమాట. సో హెచ్సిజి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? సో చాలామందికి న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, అట్లాంటి వాళ్ళు ట్రిగ్గర్ ఇంజెక్షన్ హెచ్సిజి ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిపోతుంది. ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ స్టెప్, బేబీ ఫార్మేషన్లో అదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాతనే స్పర్మ్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఎగ్ అనేది రిలీజ్ అయినాక 24 అవర్స్ మాత్రమే ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికి స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తే కనుక డెఫినెట్లీ ఎంబ్రియో ఫార్మేషన్ అవుతుంది. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ హెచ్సిజి మీరు ఎప్పుడు కానీ ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ హెచ్సిజి ట్రిగర్ ఇంజెక్షన్ గురించి మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక్కోండి. అండ్ ఇది న్యాచురల్ సైకిల్లో, అంటే అందరూ తీసుకోవచ్చు ఆ ఇంజెక్షన్, లేదా ఓన్లీ ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళు లేదా ఐయుఐ ట్రీట్మెంట్ ప్లాన్ చేసేవాళ్ళు మాత్రమే తీసుకోవాలా అంటే న్యాచురల్గా ఒక వన్ ఇయర్ వరకు కపుల్ని మనం వదిలేస్తామండి టు కన్సీవ్, టు ట్రై ఎట్ హోమ్ న్యాచురల్లీ వితౌట్ ఎనీ మెడికేషన్స్. మనం 1 ఇయర్ పాటు టైం పీరియడ్ ఇస్తామన్నమాట. సో ఆ టైంలో మనం ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వం. సో ఆఫ్టర్ 1 ఇయర్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడే వాళ్ళకి ఇట్లా ఓవ్యులేషన్కి మనం ఎయిడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఈ ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకోమని చెప్తామన్నమాట. సో న్యాచురల్గా కన్సీవ్ అయ్యే సెట్ ఆఫ్ కపుల్స్ ఉంటారు, ఐయుఐకి ప్లాన్ చేసుకునే కపుల్స్ ఉంటారు, అండ్ ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇలా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ట్రిగర్ తీసుకోవచ్చు. ఇదేంటంటే ట్రిగర్ ఇంజెక్షన్ మనకి ఓవ్యులేషన్ జరగడమే కాకుండా ప్రెగ్నెన్సీకి కూడా మీకు సపోర్ట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో హెచ్సిజి ఇంజెక్షన్, ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మీకు ఏ రకమైన నష్టం అయితే జరగదండి. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, ఎవరైనా అడ్వైస్ చేసి ఇది ఇంజెక్షన్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా. జనరల్లీ హెచ్సిజి ఇంజెక్షన్ అనేది ఐదర్ నడుముకు కానీ వేస్తారు, లేదా పొట్ట పైన కూడా తీసుకోవచ్చు రికాంబినెంట్ ఇంజెక్షన్ అనేది. సో ఇది న్యాచురల్ సైకిల్స్లో. సో మీ ఎగ్ సైజు ఎప్పుడు మంచిగా కరెక్ట్గా 18 mm మెచ్యూర్ అయిందో అది స్కాన్లో చెక్ చేసుకొని మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఈ రోజు ట్రిగర్ ఇస్తే కరెక్ట్ అని చెప్తారు. సో ఆ పర్టికులర్ డే రోజు మీరు ఇంజెక్షన్ తీసుకుంటే ఇమీడియట్లీ ఒక 24 hours to 48 hours తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయింది కన్ఫర్మ్ చేసుకొని మీకు ఫర్టైల్ పీరియడ్ క్యాల్కులేట్ చేసి మీకు చెప్పేసి పంపిస్తారు. అలాగే ఐయుఐ, ఇప్పుడు ఐయుఐ గురించి మాట్లాడుకుంటే ఐయుఐలో ట్రిగర్ ఇంజెక్షన్కి పర్ఫెక్ట్ టైమింగ్లో తీసుకోవాలండి. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే మీరు నైట్ 8 o'clockే ట్రిగర్ తీసుకోవాలని డాక్టర్ రాస్తారు. సో ఈ టైమింగ్ చాలామంది మిస్ చేస్తారు. మిస్ చేయడం వల్ల మనం ఎగ్జాక్ట్లీ ఐయుఐ ఏ రోజు టైమింగ్కి పెట్టుకున్నామో దానికి ముందో దానికి తర్వాతో ఎగ్ విడుదల అవుతుంది. దానివల్ల ఐయుఐ సక్సెస్ రేట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కాంప్లయన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఏ టైంకి మీరు స్పెసిఫిక్గా చెప్తారో, ఎస్పెషలీ ఐయుఐ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ అదే టైం, ఒక 5 to 10 minutes అటు ఇటు అయినా పర్వాలేదండి. బట్ ఇఫ్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు టేక్ ద ఇంజెక్షన్ అట్ 8 p.m. అంటే ఒక మేబీ 7:45 నుంచి 8:15 లోపు తీసుకునేదాకా ట్రై చేయాలి. అంతకంటే డిలే చేసినా కూడా మనకు ఐయుఐ చేసేటప్పుడు ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం కానీ ఇంకా లేట్ కావడం, టైమింగ్ విల్ బీ డిఫర్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా
ఎగ్స్ అన్నీ కూడా 10 డేస్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ ఫైనల్ డే ఆఫ్ మెచ్యూరేషన్ రోజు ట్రిగర్ మనం రాస్తామన్నమాట. ట్రిగర్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇంజెక్షన్, అది మీకు నడుంకి వేసుకునే ఇంజెక్షన్ మాత్రమే. ఐవీఎఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ట్రిగర్ ఇంజెక్షన్ టైంకి తీసుకోవడము. ఎందుకు అంటే మీ ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంకి కరెక్ట్గా మనం పికప్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 34 to 36 hours తర్వాత మనం పికప్ చేయాలి. సో ఈ ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం 36 కాకుండా 38 hours చేసామనుకోండి, ఏదో డిలే వల్ల పేషెంట్ లేట్ రావడము, సమ్ ప్రాబ్లం వల్ల డిలేగా పికప్ చేస్తే ఎగ్స్ కంప్లీట్లీ బాడీలో రిలీజ్ అయిపోయి ఉంటాయి. మీకు పికప్ చేసినప్పుడు నో ఎగ్స్ విల్ బి అవైలబుల్. సో అది ఒక రిస్క్ ఉంటుంది. అండ్ ఒకవేళ 36 hours కాకుండా ముందే 32 hours 30 hours పికప్ చేసామనుకోండి, ఎగ్స్ రిలీజ్ అవ్వవు ఇంకా లోపల. సో మనం తీసినప్పుడు కూడా రిలీజ్ అవ్వవు కాబట్టి మనకు బయటికి ఏం అవుట్పుట్ రాదు. సో ఈ టైమింగ్ ఎస్పెషలీ ఐవీఎఫ్ వాళ్ళు ట్రిగర్ కరెక్ట్ టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఈజ్ ద బేసిక్ స్టెప్ ఫర్ ఎగ్ రిలీజ్. రిలీజ్ అవ్వడానికి ఈ ట్రిగర్ ఇంజెక్షన్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రిగర్ ఇంజెక్షన్కి దెర్ ఇస్ అ వాల్యూ. సో మీకు ఎప్పుడైనా పాలికల్ రప్చర్ అవ్వట్లేదు అని ఏదైనా ఉంటే కనుక మీ ఫర్టిలిటీ డాక్టర్ని ట్రిగర్ ఇంజెక్షన్ గురించి కనుక్కోండి. కొన్నిసారి ఏమవుతుందంటే ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకున్నా కూడా కొంతమందికి రప్చర్ అవ్వదు. మరి అప్పుడు ఎలా? ట్రిగర్ తీసుకుంటే రప్చర్ ఖచ్చితంగా అవ్వాలి కదా. అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ అ ప్రాబ్లం విత్ ఎగ్ క్వాలిటీలో, ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. కొంచెం పీసీఓడి ఉన్నవాళ్ళు, ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్, లేదా బాగా ఎల్డర్లీ కపుల్, ఇట్లాంటి వాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వడంలో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే వేరే ఇంజెక్షన్ ఆర్ రికాంబినెంట్ ఇంజెక్షన్ అట్లా ట్రై చేస్తారు. అండ్ వన్ మోర్ రీజన్ ట్రిగర్ తీసుకున్న ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే, అయితే మీరు తీసుకున్న హెచ్సీజీ ఇంజెక్షన్ పర్ఫెక్ట్గా దాన్ని ఫ్రిడ్జ్లో కానీ టెంపరేచర్లో మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా మీ టైమింగ్ ఏదైనా డిలే చేయడం, బయట ఇంజెక్షన్ ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఎక్కువసేపు ఉన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచే సరిగ్గా లేకపోయినా రిలీజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రిగర్ గురించి ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ యూర్ డౌట్స్. థ్యాంక్ యూ.